హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటో డైట్. నా పేరు పవన్, ఫోటో డైట్ పవన్. ఈరోజు మనము ఇండియాలోనే ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన గోడెక్స్ బ్రాండ్ అంబాసిడర్ మరియు సోనీ మెంటర్. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఆయన వెంకటేష్ ప్రసన్న గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. సార్ మీ గురించి చేస్తారు బ్రీఫ్గా చెప్పండి సార్. నేను బేసిక్లీ నేను వచ్చి చెన్నైలో నుంచి వచ్చున్నాను. నా నేమ్ వచ్చి ఆర్ ప్రసన్న వెంకటేష్. నేను ఇప్పుడు వచ్చి 22 ఇయర్స్గా ఈ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. ప్లస్ ఇప్పుడు ఎంఈఎస్సి సర్టిఫైడ్ మాస్టర్ ట్రైనర్గా ఉన్నాను. సో ఇప్పుడు ట్రైనర్స్కి ట్రైన్ చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫోటోగ్రాఫర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ ఇవన్నీ చేస్తాను. మెయిన్గా నాతో వర్క్ చూస్తుంటే అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ, మూవీస్కి ఖర్చులు వచ్చి కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తాను. సార్ అంటే మీరు ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది సార్? అది బేసిక్లీ నాకు వచ్చి ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. దాని నుంచి ఏమంటే మీకు కాలేజ్లో స్కూల్లోని డ్రాయింగ్స్ అనేది చేసుకున్నాను. ఖర్చులో దాని తోడు గ్రోత్ అట్లీస్ట్ చూస్తుంటే స్మాల్ సైజ్ కెమెరా, ఇంట్లో ఫిల్మ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలో వచ్చి కొంచెం ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ ఇవన్నీ తీసుకుని ఖర్చు నా అంకుల్ వచ్చి యుఎస్లో వచ్చి నాకు కెమెరా గిఫ్ట్ చేసేది, ప్రాపర్ ఎస్ఎల్ఆర్ కెమెరా, ఫిల్మ్ కెమెరా. సో దానిలో నుంచే స్టార్ట్ అయ్యే జర్నీ, దానిలో నుంచి ఇంట్రెస్ట్. ప్లస్ నేను చదివింది వచ్చి ఎంబీఏ. ఎంబీఏ మార్కెటింగ్ చదివేసి ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసుకుని. సో అప్పుడు ఏమైకినంటే నాకు క్రియేటివ్ ప్రాసెస్లో కొల్ల చాలా ఇంట్రెస్ట్. యాడ్ షూట్ ఇవన్నీ వచ్చి చూసేటప్పుడు సరే మనం వచ్చి ఓ రాంగ్ అయిన తప్పైన కెరియర్లో ఉండే, మార్కెటింగ్ జాబ్లో నేను వచ్చి ఓ మార్కెటింగ్ జాబ్లో ఉండి అప్పుడు సరే మన ఏలో వచ్చే ఫోటోగ్రాఫర్ కాకుండా అనేసి నేను చెప్పేది 1999 ఆ టైంలో. 1999లో షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు 22 ఇయర్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో కంప్లీట్ చేశాను. సార్ మీరు ఓవర్ 22 ఇయర్స్ ఫోటోగ్రఫీ అంటే చూసారు, జర్నీ చూసారు కదా, డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ ఏమి? మేజర్ డిఫరెన్స్ వచ్చిందంటే మీకు డిజిటల్ డిజిటల్ వచ్చి చాలా మీకు వచ్చి హెల్ప్ చేసింది ఫోటోగ్రాఫర్స్కి. నిండా ఫోటోగ్రాఫర్స్ వచ్చి మొదలంటే మేమంతా స్టార్ట్ చేసినప్పుడు ఫిల్మ్ వచ్చి ఎక్స్పెన్సివ్ ఫస్ట్, సెకండ్ మనం రిజల్ట్ వచ్చి ఇమీడియట్గా చూసే కాదు, అది వచ్చి మనం ఇది చేసి ప్రాసెస్ చేసి అని చేసి అది చూడాలి. బట్ అది వచ్చి ఏమింటే ఓ మంచి విషయం, దాని నుంచి మనకు డిసిప్లిన్ సిక్కు. ఇప్పుడు నేను ఫోటో ఎత్తితే ఏంటంటే 90% నా ఫ్రేమ్లని అందరినీ కంపోజ్ చేసేస్తుంది. నాకు వచ్చి ఫోటోషాప్ కరెక్షన్స్ చేయకన 90% మాక్సిమం ఏది బెస్ట్గా కంపోజ్ చేసి బెస్ట్గా లైటింగ్ చేసి తీయాలనేసి ఫిల్మ్తో డిసిప్లిన్. అంటే ఫిల్మ్ వచ్చి 36 ఫిల్మ్ దా, అది లేదంటే నెక్స్ట్ రోల్. దాని నుంచి ఆ డిసిప్లిన్ వచ్చి నాకు కొల్ల హెల్ప్ చేసి ఇప్పుడు వచ్చి డిజిటల్ ఉండేదాని నుంచి మనకు వచ్చి నిండా అడ్వాంటేజెస్ ఉంది. ప్లస్ చాలా యంగ్స్టర్స్ వచ్చి ఇప్పుడు ఫోటోగ్రఫీ మంచి ప్రొఫెషన్గా ఎత్తారు. మేము స్టార్ట్ చేసిన టైంలో పేరెంట్స్ వాళ్ళకి పెద్ద అవేర్నెస్ లేదు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ ప్రతి. బట్ ఇప్పుడు వచ్చి నాతోనే వర్క్షాప్ అని వచ్చారు, వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి కెమెరా తీసి మీరు నువ్వు వచ్చి ఫోటోగ్రఫీ చేసి నువ్వు వచ్చి ఫోటోగ్రాఫర్ కావు మంచి కెరియర్ అట్లా చెప్పేసి పేరెంట్సే ఇప్పుడు వచ్చి ఎంకరేజ్ చేస్తారు. సో అది వచ్చి ఒక పాజిటివ్ అండ్ చేంజ్. అంటే మీ లైఫ్లో కూడా అట్లా జరిగింది సార్? మీ పేరెంట్స్ ఏమన్నా? మా ఇంట్లో ఎట్లా అంటే నా తోట పేరెంట్స్ వచ్చి ఎంబీఏ సజెషన్ పని చేసుకుని ఉంటాయి. పని చేసుకుని ఉండేటప్పుడు 1999లో ఒకటి అవేర్నెస్సే లేదు ఫోటోగ్రఫీ ప్రతి, అవేర్నెస్సే లేదు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అంటే. సో అప్పుడు ఏం చెప్పిందంటే లేదు ఇది ఎట్లా పని కొట్టేసి మంత్లీ ఇన్కమ్ లేదు అట్లా లేదు అనేసి నేను అసలు చెప్తే నాకు 1 ఇయర్ టైం ఇండా, మీకన్నా నేను చదివాయా, మీకన్నా నేను కంప్లీట్ చేసాయా, మీకన్నా వచ్చి నేను పనికి సరాయా, బట్ నా లైఫ్ నాకు వచ్చి 1 ఇయర్ టైం ఇండా, దాంట్లో నేను వచ్చి మాక్సిమం ట్రై చేస్తాను ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఎంత ఏదైనా సక్సెస్ అయ్యాక ఉన్నా అట్లా ట్రై చేస్తాను అని చెప్పేసి ఆ 1 ఇయర్ వచ్చి 365 డేస్ నేను వచ్చి పర్ డే వచ్చి 16 to 15 to 16 hours హార్డ్ వర్క్ చేసి అట్లాదా నాకు వచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఫోటోగ్రఫీ మీద. ఫోటోగ్రఫీ మీదే డైలీ ఫోటోషూట్స్ ఫోటోస్ ఎత్తేది, దాన్ని డైలీ అడ్వర్టైజింగ్ కంపెనీస్కి పోయేది, డైలీ వచ్చి పీపుల్ దగ్గర చూపించేది ఫొటోస్ని. అది దాని నుంచి ఏం ప్రాబ్లం అయ్యిందంటే ఆ 1 ఇయర్ మా ఇంట్లో టైం ఇచ్చిన దాని నుంచి నా నుంచి ఎవరిదైనా అసిస్టెంట్గా జాయిన్ చేసే కాలేదు. ఆ 1 ఇయర్ అసిస్టెంట్గా జాయిన్ చేసి లెర్న్ చేసే కాలేదు. సో అన్ని నేనే లెర్న్ చేసింది. సో టోటలీ సెల్ఫ్ టాట్. గురువు వచ్చి నాతో గురువు ఉంటే ఓన్లీ 1 గురు, ఇక్బాల్ మొహమ్మద్ సార్, లైట్ అండ్ లైఫ్ అకాడమీ. అక్కడ నేను వర్క్షాప్స్ చేసి అటెండ్ చేసి సార్ ద్వారా టేబుల్ టాప్ ఫోటోగ్రఫీ అది మట్టుమే మన దగ్గర ఫార్మల్ ట్రైనింగ్. సార్ ఎట్లా అంటే ఇప్పుడు నాతో వర్క్షాప్స్లోనూ అదేనా ఫాలో చేశాను, వెరీ డౌన్ టు ఎర్త్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. అన్నీ వచ్చి ఎట్లా ఎత్తేది అవి వచ్చి దాని బేసిక్స్ లాంచి
అందరి నుంచి అందరినీ చూపిస్తారు సార్. సార్ ఇస్ వెరీ కొల్లా టాలెంటెడ్ అండ్ పర్సన్. సో దాని నుంచి ఏమైంటే మనకి ఇంకా 22 ఇయర్స్ చాలిన వాళ్ళు చెప్పించింది వచ్చి నాకు ఇంకా గ్యాప్ వచ్చింది. వెన్ ఎవర్ ఐ డూ సంథింగ్ అదేమి టెక్నిక్ చెప్పిస్తే అది అనేసి. సో ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్. పర్ఫెక్ట్ అండ్ గురు. అంటే ప్రెసెంట్ సార్ ఇప్పుడు మనం అంటే ఈ మనం మీరు చెన్నై నుంచి అంటే తమిళనాడు ఆంధ్ర కేరళ ఫోటోగ్రాఫర్స్ నార్త్ సైడ్ నుంచి అంటే బెస్ట్ అడ్వాన్స్డ్ ఉన్నారు అంటే సౌత్ సైడ్ అడ్వాన్స్గా ఉన్నారు సార్ మీ? లేదు ఇప్పుడు యాక్చువల్గా ఫిజికల్ బార్డర్స్ అనేది ఇప్పుడు లేదు. యాక్చువల్గా ఫిజికల్ బార్డర్స్ అనేది ఓ టైంలో ఫిల్మ్ టైంలో ఓ టైంలో ఉండే ఫిజికల్ బార్డర్స్. అంటే చాలా మంది కేరళ ఫోటోగ్రాఫర్స్ బెస్ట్ ఫొటోస్ తీస్తారని కొంచెం అట్లా. లేదు ఇప్పుడు మాకు వచ్చి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మాకు వచ్చి చెన్నైలో వచ్చారు. చెన్నైలో వచ్చేసి చెన్నై ఫోటోగ్రాఫర్ వద్దు బాంబే ఫోటోగ్రాఫర్ తీస్తా అనేసి ఇప్పుడు బాంబే ఫోటోగ్రాఫర్ అని అడిగింది. ఇది మరి ఏది చెప్తారు అనేసి లేదు ఇక్కడ వచ్చే లేదు మాకు వచ్చి ఫారిన్ ఫోటోగ్రాఫర్ తీసుకుని వస్తారు అక్కడ నుంచి. సో ఇది వచ్చి అంతా ఊర్లో ఉండేది ఈక్వల్లీ టాలెంటెడ్ పీపుల్ దా అన్ని నార్త్ సౌత్ ఏమీ లేదు అన్ని ఫోటోగ్రాఫర్సే అన్ని ఈక్వల్ టాలెంటెడే. ఇప్పుడు చూస్తుంటే మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన దాని నుంచి మీకు ఫిజికల్ బార్డర్స్ అనేది లేదు. ఒక చిన్న విలేజ్ లోనో టౌన్ లోనో ఉండి చాలా మంచి వర్క్ చేసే ఫోటోగ్రాఫర్స్ కి మంచి ఆర్డర్స్ సిక్కి ప్రీమియం క్లయింట్స్ అన్ని. సో మెయిన్ గా వాళ్ళు చేసే ఒకే మిస్టేక్ ఏమంటే ఆ క్లయింట్స్ వచ్చి ఎట్లా వీళ్ళకి వచ్చి అప్రోచ్ చేసేది, సెకండ్ ఆ క్లయింట్ పని ఇస్తే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసేది అనేది ఆ ఎక్స్పీరియన్స్ లేదు. అది మట్టుం డిసడ్వాంటేజ్. అంటే మనం ఫోటోగ్రఫీ చూస్తే ఎవరికైనా ఈజీ అనిపిస్తుంది సార్. అంటే మామూలు జనరల్ అమేచర్స్ కూడా సింపుల్ కదా అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు చెప్పేది వచ్చి నిండా పేరు తెలిసేది. అది ఏమింటే మీకేమి జాలీగా ఉండారు ఎక్కడ కెమెరా తిని మీకు పెట్టింగ్ విషయాలు చేశారు అట్లనేసి నా దగ్గరనే శక్తులు వచ్చి సాఫ్ట్వేర్లో ఉండండి సార్ నేను వచ్చి పని వచ్చి చేంజ్ చేయాలా నేను వచ్చి వేరే ఫోటోగ్రాఫర్ అయ్యాను అట్లనేసి నేను చెప్పేది మీరు వచ్చి ఫోటోగ్రఫీని ఉన్మేలే లవ్ చేయాలా మీరు వచ్చి హ్యాపీగా చేయాలా అట్లా అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వదండి. ఎలాంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మనకి మార్కెటింగ్ ఉంది, అకౌంటింగ్ ఉంది, ప్లస్ వచ్చి మీరు క్లయింట్స్ పోయి అప్రోచ్ చేసేది, ప్లస్ ఆల్ డేస్ మనకు వర్క్ ఉండదు, ప్లస్ మనం వచ్చి చాలా దీని వచ్చి ప్రొఫెషన్ కైండ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది. సో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి అయితే ఏం తెలుసుకుంటూ లేదు జాలీగా ఉండారు జాలీగానే లేదు మనకు వచ్చి యాక్చువల్గా ఏమంటే మనం ఫోర్త్ కెమెరా క్లిక్ చేసే టైమే చాలా తక్కువ. మన మార్కెటింగ్కి ప్లస్ మన మనీ క్లయింట్ మీట్ చేసేకి అప్రోచ్ చేసేకి ఇదే వచ్చి చాలా మనకి టైం చెడిపోతుంది. అంటే పార్ట్ టైంగా అయితే తీసుకోవచ్చు ప్రొఫెషన్గా తీసేది. ప్రొఫెషన్గా కావాలంటే ఇప్పుడు నేను నాకు పెట్టింది వచ్చి చూస్తే అక్కడ వచ్చి మంచి ల్యాండ్స్కేప్ సన్సెట్ ఇదండి నాకు పెట్టు నేను అది తీయాలని పోయాను అది నాతో ఇష్టం. బట్ ఒక క్లయింట్ అడిగినప్పుడు వాళ్ళు వచ్చి సన్సెట్లో నాకు ఇది మరి చేంజెస్ అన్ని కావాలా అంటున్నారు. అది వచ్చి క్లయింట్ ఇప్పుడు మన పేమెంట్ తీసేటప్పుడు మన ప్రొఫెషన్ ఇది. అప్పుడు మన క్లయింట్కి ఏం రిక్వైర్మెంటో అది మనం చేసాము మనకి అది పెట్టినో లేదో. సో మోస్ట్లీ అది చేసాము. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టోటలీ డిఫరెంట్. సో దాన్ని చూసేసి మనం వచ్చి హ్యాపీ జాలీ అండ్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ వచ్చి జాలీ అండ్ లైఫ్ స్టైల్ లేదు ఫుల్ డిఫికల్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషన్ ఇది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటే ఎక్స్పీరియన్స్ మనకి ఇంపార్టెంట్ అంటారు లేదంటే ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అంట రెండు ఇంపార్టెంట్. ఎక్విప్మెంట్ బట్టి పెట్టుకుని మనం పని చేసే కాదు. యాక్చువల్లీ 1 or 2 jobs మనకు రావచ్చాం మన ఎక్విప్మెంట్ వచ్చి ఎట్లా ఉంది అట్లానే చూసి వాళ్ళు పని చేయొచ్చాం. ఇన్ కేస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చి ఎక్విప్మెంట్ చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంది అయితే వాళ్ళకి అక్కడ ఏసీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది ఏమి నిండా పీపుల్ కూడా మనం మింగిలేదు. మీరు టాప్ ఫోటోగ్రాఫర్స్ అని చూసినట్టే వెరీ గుడ్ పీపుల్ అదర్ పీపుల్ కూడా వాళ్ళు మింగిల్ అయ్యేది వాళ్ళు బిహేవ్ చేసేది అన్నీ వచ్చి టాప్లో ఉంటారు వాళ్ళు దాని వచ్చి. సో ఇది అన్నీ వచ్చి సేరింది ఫోటోగ్రాఫీ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. మీరు వచ్చి వెడ్డింగ్లో పోయేమో మన ఎక్విప్మెంట్ ఉంది దానికి మట్టి లేదు మన యొక్క షార్ట్స్ ఎట్లా తీసాము అక్కడ ఉండే వాళ్ళు మన ఇంట్లో వచ్చి ఫ్రెండ్లీగా ఉండేమో ఎట్లా వచ్చి అక్కడ కమ్యూనికేట్ చేసాము ఇది అన్ని సేరిదా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. సో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ తా హెల్ప్ చేస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఉంటుందంటే మీరు ఎక్విప్మెంట్ రెంటల్ చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చి రాదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓ డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ వచ్చు ఏదైనా ఓ మెమరీ కార్డు ఏదైనా ఒకటి ఇది వచ్చి ఇదో అక్కడ వచ్చి మనం ఎట్లా దాన్ని మేనేజ్ చేసాము సడన్ మాకు అదే షూటింగ్ లో చాలా ఇష్యూస్ అవ్వు ఏదైనా సడన్ గా మాల్ ఫంక్షన్ అవ్వు అది అవ్వు ఇది అవ్వు షెడ్యూల్ చేంజ్ అవ్వు అదన్నీ ఎక్స్పీరియన్స్ లేదంటే టెన్షన్ అయిపోతుంది అది ఏం చేసేది తెలియదు అట్లా.
అంటే మీరు ఓన్లీ వర్క్షాప్స్ ఈ యాడ్స్ కాకుండా వెడ్డింగ్స్ కూడా మీరు రెగ్యులర్? లేదు, వెడ్డింగ్స్ చేసింది లేదు, నేను చేసింది ఫుల్ కార్పొరేట్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ లాంచ్ చేసింది. నాకు మెయిన్ గా అడ్వర్టైజ్మెంట్స్ చందన బ్రదర్స్, సిఎంఆర్ స్టోర్స్ కానీ నేను షూట్ చేస్తున్నాను ఆంధ్రాలో. నా క్లయింట్స్ నాకు హైదరాబాద్ లో చాలా క్లయింట్స్ ఉన్నారు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ అక్కడ క్లయింట్స్ ఉన్నారు, నెల్లూరు ఇక్కడని. సో వాళ్ళకి షూట్ చేస్తారు రెగ్యులర్ గా ఇక్కడ వచ్చి, దానిచ్చే మాకు తెలుగు లెర్న్ చేసుకుంటే. అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో లాంగ్వేజ్ కదా సార్, అంటే ఫోటోగ్రఫీకి ఏం లాంగ్వేజ్ తో సంబంధం లేదు? ఫోటోగ్రఫీ నే తమిళ్, ఇక్కడ వచ్చి పని చేశాను తెలుగు మాట్లాడాను. ఫోటోగ్రఫీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లంటే సార్, ఓన్లీ ఫోటోగ్రఫీ నేర్చుకుంటారు, అంటే దాని టెక్నిక్స్ తెలుసుకోవడం లేదు అనమాట, జస్ట్ కెమెరా సెట్టింగ్స్ క్లిక్ చేయడము. కానీ ఆ ప్రాసెసింగ్ అనేది వాళ్ళకి తెలియడం లేదు సార్, అంటే ఎడిటింగ్ మీద కూర్చోవడం లేదు ఎక్కువ మంది. ఓన్లీ ఫోటోషూట్ మాట్లాడి, ఎందుకంటే ఇది జాలీగా అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. కానీ ఎడిటింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అంటారా సార్? ఇది వచ్చి అదే, దీన్ని వచ్చి త్రీగా పిలుచుకుంటా మేము. ఎట్లా చేస్తామంటే త్రీ పార్ట్స్ గా పిలుచుకుంటా. ఒకటి ప్రీ ప్రొడక్షన్. ఇప్పుడు మేము షూట్ చేస్తామంటే దానికి ప్రీ ప్రొడక్షన్ ప్రిపరేషన్ వర్క్ బిఫోర్ షూట్ అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గానే ఉండారంటే, మేము వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మంచి టాప్ ఫోటోగ్రాఫర్స్, లీడింగ్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఆ లొకేషన్ పోయి స్టడీ చేశారు, ఎట్లా ఉంది ఆ లొకేషన్, ఎక్కడందా ఉంది, మనం ఎక్కడందా షార్ట్ తీయచ్చాం. ఇది అన్ని ప్రీ ప్రొడక్షన్. మాకు షూటింగ్ వచ్చిన కాన్సెప్ట్, కాన్సెప్ట్ తగిన కాస్ట్యూమ్స్, ఎవరు వచ్చి మేకప్ ఆర్టిస్ట్, ఇదన్నీ ప్రీ ప్రొడక్షన్. సో షూట్ అట్ అనేది అది ఒక పార్ట్ దా, ఒక స్మాల్ పార్ట్. ఇది వచ్చి ఎక్కువ, ఇది పని వచ్చి వన్ డే దా షూట్ మీకు, దానికి వచ్చి 1 month 15 days బిఫోర్ షూట్ అంతా ప్లాన్ చేసుకుంటాం, ప్లాన్ చేస్తాం అన్ని పక్కా ప్లాన్ చేసి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఏంటంటే సరిదా, ప్రీ వెడ్డింగ్ ఎక్కడైనా పోయారు అవుట్డోర్ అంటే మనం చాలా స్టడీ చేయాలి, ఈ లొకేషన్లో ఏం టైం సన్సెట్, ఏం టైం సన్ రైస్, వెదర్ ఎట్లా ఉంది, మన ప్లాన్ చేసి అక్కడ పోయినప్పుడు వర్షం వచ్చేదా, టోటల్ వేస్ట్. సో ఇదన్నీ ప్రీ ప్లానింగ్. షూట్ కానీ అట్లే కాన ఈ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏమైనా అప్పుడుదా అది వచ్చి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్, మంచి రుచిగా అండేమో దాన్ని ప్రెజెంటేషన్ వచ్చి ఇంపార్టెంట్. సో పోస్ట్ ప్రొడక్షన్ నాలెడ్జ్ డెఫినెట్గా మస్ట్. అంటే సేమ్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక చెఫ్కి మామూలు ఇంట్లో వంట చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటారు. అవును, చెఫ్ కరెక్ట్గా మెజర్మెంట్గా మనకు అన్ని ఇంటిగ్రేట్స్ అన్ని వేస్తాడు. సేమ్ యాజ్ ఏ ఒక మాస్టర్ ఇంట్లో వచ్చి ఇచ్చారంటే అమ్మ చేసి అమ్మ చేయలే తినాము, అది వచ్చి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, లవ్, అఫెక్షన్, ఓ రిలేషన్షిప్. మన చెఫ్ ఉండేటప్పుడు వీ పే మనీ, ఓ రెస్టారెంట్ మనం పోయేమో వచ్చి ఓ 200 rupees ఇచ్చేమో బిర్యానీ ఆర్డర్ చేసామంటే, ఆ బిర్యానీ వచ్చి కస్టమర్స్ వచ్చారంటే చూసేది ఏమి పది నచ్చలేదు అట్లా, అదేదా మన క్లయింట్కి. సో మన ఇచ్చేటప్పుడు అది పర్ఫెక్ట్గా దాని వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఫాలో అప్ దానికి కలిసి ఇంపార్టెంట్. పోస్ట్ ప్రొడక్షన్ చేసి దాన్ని ఇచ్చిన వెనక డెలివరీ చేసిన వెనక ఫాలో అప్, ఎట్లా ఉండే ఫొటోస్ మీకు పెట్టానా, అదైనా అది చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ అదే మనకు గ్రోత్. మీరు మెసేజ్ ఏమి ఇస్తారు సార్ యంగర్ జనరేషన్కి ఫోటోగ్రఫీ ఒక కెరీర్ తీసుకోవచ్చు, కెరీర్గా మనం? ఇది వచ్చి సూపర్ అయిన కెరీర్, దానిలో నో డౌట్, మంచి హై పేయింగ్ కెరీర్, నా సార్ చంపాల్సి వచ్చాం. మీకు పెట్టిన పని చేశారు సెకండ్ కట్స్లో, మీకు మంచి గ్రోత్ ఉంది, కెరీర్ గ్రోత్ ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లేక వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేశారు, క్యాండిడ్ వీడియో అన్నీ చేశారు, చాలా గ్రోత్ ఉంది. బట్ అక్కడ ఓ ఫుల్ స్టా ఓ చిన్న స్పాస్ ఏమింటే, దీనికి కొంచెం పేషెన్స్ కావాలి, నో షార్ట్ కట్స్, ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయకన షార్ట్ కట్లో వచ్చి సమ్టైమ్స్ పైన రావాలా. అట్లని వచ్చి యంగ్స్టర్స్ వచ్చి సమ్టైమ్స్ వచ్చి స్లోగా ఉంది ఈ హార్డ్ వర్క్ ప్రాసెస్, మేము వచ్చి షార్ట్ కట్లు ఎట్లా వస్తాం, అది వచ్చి మనకి ఇట్స్ నాట్ గుడ్. సో అప్పుడు ఏమంటే మన డౌన్ఫాల్ వచ్చి కొల్ల ఫాస్ట్ అయిపోయాం. సో కొంచెం వచ్చి టైం ఇచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకుని కొంచెం మంచి షూట్స్ చేసి అట్లా ఎక్స్పీరియన్స్ తీసుకుని కష్టంలో మీరు వచ్చి గ్రో కావచ్చు, నో ప్రాబ్లం. బట్ కొంచెం దానికి వచ్చి మనకి పేషెన్స్ కావాలి, కొంచెం అవకాశం కావాలి, కొంచెం వచ్చి అది వచ్చి అప్పుడు స్టడీ అయ్యేకో ఫీల్డ్లో, లేదంటే వచ్చిందే అట్లయితే స్టాప్ అయినా ఇట్లే పోయితుంటే తప్పకుండా అట్లే డౌన్ అవు. సో అది నేర్చుకుంటున్నా లెర్నింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీడే ఐ రీడ్ ఫర్ 4 hours, ఎవ్రీడే ఐ రీడ్ డైలీ వచ్చి ఏం టెక్నికల్ అప్డేట్స్ వచ్చా 4 hours డైలీ వచ్చి నేను రీడ్ చేశాను. డైలీ వచ్చి నేను నెట్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి డైలీ అంటే ఇది వచ్చి కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. నాకు అన్ని తెలుసు అలాంటి చెప్తామంటే మనకి అన్నికి డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయ్యి అని మన దాని నుంచి మన డౌన్. సో దాని నుంచి ఇది కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ ప్లస్ కొంచెం వచ్చి పేషెన్స్ కావాలి. పేషెన్స్ రిజల్ట్లో వచ్చి మనం ఓ ఫోటో షూట్ నష్ట చేసి ఇంకో ఫోటోషూట్ పర్వాలేగా చేసే కాదు. ఇప్పుడు ఉండే ఫీల్డ్ ఎట్లంటే ఎవ్రీ ఫోటోషూట్ మనకి వచ్చి
బెస్ట్ గా ఇవ్వడం. దాని నుంచి ఇప్పుడు మనకు వర్క్ షాప్ నేను వచ్చి 500 వర్క్ షాప్స్ చేస్తున్నాను, సారీ మోర్ దెన్ 300 వర్క్ షాప్స్ చేస్తున్నాను. ఆ 300 వర్క్ షాప్స్ లో ఎవ్రీ వర్క్ షాప్ ఐ ట్రీట్ యాస్ మై ఫస్ట్ వర్క్ షాప్. సో అండ్ మిస్టేక్స్ వచ్చి చేయకూడదు, మనం వచ్చి ఇంకా బెస్ట్ గా చేయాలా అట్లనేసి. సో ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెంట్ అండ్ రిజల్ట్. టోటల్ వెడ్డింగ్ అంతా కూడా మనము ఓన్లీ మిర్రర్లెస్ లో షూట్ చేస్తాము, చేసే వీలు ఉంటుంది దానికి చేయొచ్చు. మిర్రర్లెస్ వచ్చి ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ ఇంకా డౌన్, ఇంకా అన్ని ఇంకా టోటల్ గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టే తెలుసు మీకు, స్లోగా డిస్కంటిన్యూ చేస్తున్నాం సార్ లెన్స్. ఫ్యూచర్ వచ్చి మిర్రర్లెస్ వస్తా, ఇప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్ చూస్తే మిర్రర్లెస్ వస్తాయి. మీకు వీడియో అడ్వాంటేజ్ ఉంది, లైవ్ ఎక్స్పోజర్ ప్రివ్యూ ప్లస్ ఐబిఎస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది మాదిరి వచ్చి చాలా మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి. మిర్రర్లెస్ వస్తా ఫ్యూచర్ మీకు. సో అది వచ్చి దానిలో నో డౌట్, మీరు ఏది వైనా తీయచ్చు, దానిలో ఫోటో తీయచ్చు, వీడియో తీయచ్చు. ఇట్స్ బోత్ ఫర్, ఇట్స్ గుడ్ ఫర్ బోత్. ప్రెసెంట్ బెస్ట్ కెమెరా సార్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కోసం? ఇప్పుడు సోనీలో ఉంది చాలా బెస్ట్ కెమెరా సార్, సోనీ A7 IV ఆల్ రౌండర్ కెమెరా. మీకు వచ్చి పోర్ట్రేట్ తీయాలా బెస్ట్ కెమెరా, మీరు ట్రావెల్ ఫోటోగ్రాఫరా బెస్ట్ కెమెరా, వెడ్డింగ్ ఫోటోగ్రాఫరా దానికి బెస్ట్. సో సోనీలో వచ్చి ఏమిటంటే మొత్త బ్రాండ్స్ మనం కంపేర్ చేస్తున్నాం కూడా, సోనీలో ఏమిటంటే ఎస్టాబ్లిష్ అయిన లెన్సెస్ జాస్తిగా ఉంది మీకు. థర్డ్ పార్టీ లెన్సెస్కి ఇప్పుడు మనకి సోనీ లెన్సెస్ సిగ్మా ఉంది, టోకినా ఉంది, టీటీ ఆర్టిసన్స్ ఉంది, విల్ట్రాక్స్ ఉంది, సామ్యాంగ్ ఉంది, చాలా బ్రాండ్స్ ఉంది మనకు సోనీకి ఆల్టర్నేట్స్. సో ఇది అన్నీ వచ్చి మనకు సోనీలో ఉండేదానికి ఒక అడ్వాంటేజ్ ఇది. ప్లస్ వీడియోకి మీకు సోనీలో లాగ్ ఇదన్నీ ఉండేదానికి మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది సోనీ బాడీ. బేసిక్గా నేను నికాన్ యూసర్, నేను వచ్చి స్టార్టింగ్లో నుంచి నికాన్ యూసర్. నేనే నికాన్ నుంచి షిఫ్ట్ అయిన దానికి రీసెంట్ వచ్చి ఈ వీడియో అడ్వాంటేజెస్ మెయిన్గా సోనీ వచ్చిన ఫాలో ఫోకస్ ఈ మరి విషయాలు. అది వచ్చి మనకి ఏమైనా టెక్నికలీ మనం వచ్చి అప్డేటెడ్ ఉంటుంది మంచిది. ఒక మనం ఫోటోగ్రఫీ చేయాలంటే కెమెరా, దాని తర్వాత లైట్, మీరు లైట్ ఇప్పుడు గోడకు యూస్ చేస్తున్నారు సార్, దీనిలో బెస్ట్ అంటే బడ్జెట్లో మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఒక ఎక్విప్మెంట్ కావాలంటే ఏమేమి ఉన్నాయి సార్? సరే బడ్జెట్ అంటే మనం వచ్చి దీన్ని రెండుకు చూడొచ్చు. ఒకటి మీరు రిసెప్షన్ ఎత్తకపోయారా లేదా అవుట్డోర్ షూటా. నేను రిసెప్షన్ దా ఎత్తకపోయానంటే నాకు SK400 చాలా మంచి లైట్. SK400 ఒక కిట్ ఉండే రెండు లైట్, టూ లైట్స్ వచ్చి దానిలో వచ్చి చాలా మంచిది 400 వాట్స్. అవుట్డోర్ వెళ్ళాలా నేను వచ్చి అవుట్డోర్లో కపుల్ షూట్ తీయాలంటే 8200 Pro చాలా బెస్ట్ లైట్. దానికి జెనీ బ్యూటీ బాక్స్ తీసినట్టే మీకు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది ఈ సెటప్ ఉంటే మనం ఇది ఉంటేనే చాలా మీకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ప్లస్ V860 ఫ్లాష్ కెమెరాతో ఫ్లాష్, మీరు ఎట్లంటే 3 types ఆఫ్ లైట్ తీసే కావాలి ఇంకా. అంటే ఓ ఫ్లాష్ కెమెరా వేసే ఫ్లాష్, కష్టలో స్టూడియో లైట్స్ రిసెప్షన్ అన్ని తీసే స్టూడియో లైట్, కష్టలో అవుట్డోర్ ఇప్పుడు అన్ని కప్స్. ఇదన్నీ మనం డిసైడ్ చేసేలేదు, ఇదన్ని కపుల్స్ డిసైడ్ చేశారు. వాళ్ళు వచ్చి మన దగ్గర చూపించినప్పుడు ఏం చేశారు, పింట్రెస్ట్ లో చూడండి, ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చూడండి, నాకు ఇది మరి షార్ట్ కావాలా అట్లనేసి ఆ డిమాండ్ వచ్చి వాళ్ళ దగ్గర క్రియేట్ చేశారు. వాళ్ళు వచ్చి డిమాండ్ చేసినప్పుడు మనం వచ్చి అది చేస్తే కావాలా ఫీల్ లో ఉన్నప్పుడు. సో అదే దాని నుంచి మనం 3 types ఆఫ్ లైట్. థ్యాంక్ యూ సార్. మీ ఇంకా బెటర్ గా ఫ్యూచర్ లో మీరు ఇంకా ఏమేమి ప్లాన్ చేస్తున్నారు సార్? మీరు ఏమనే ప్లాన్ లేదు, ఇప్పుడు డైలీ మనకు ఫ్రెష్ డేదా స్టార్ట్ చేస్తారు గోన్స్ వస్తారు కదా, అదేదా మైల్స్ టు గో. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మాకి మా యూట్యూబ్ ఛానల్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ మీకు చెప్పాలా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ చెప్పాలా, చాలా మంచి ప్రోగ్రామ్ నడిగి ఆర్గనైజ్ చేసి ఉంది వాళ్ళకి. దాని నుంచి నేను అనంతపూర్ వచ్చి ఫస్ట్ వర్క్ షాప్ నాది. మీకు ఎలా అనిపించింది సార్ ఇక్కడ? ఓకే, చాలా హ్యాపీ, మంచి ఫ్రెండ్స్ సో మనకి చాలా హ్యాపీ. సో దానికి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి. ఏమిటంటే కంటెంట్ ఎంత తీసారు అట్లనేది హార్డ్ వర్క్ చేశారు. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ సబ్స్క్రిప్షన్ తో వచ్చి వాళ్ళకి ఒక మంచి మోటివేషన్. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ క్లికింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.